మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తేసు ప్రభు యొక్క ఉన్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈరోజు కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి కనికరమ ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రికి స్తోత్రాలు. ఇదిగో దేవ, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నీ కృప దయచేయండి, నీ సహాయం దయచేయండి. ఆత్మ చెప్పు సంగతులు ఆత్మగలవానికే అర్థమవుతాయి. ఇదిగో తండ్రి, నీ వాక్యము శక్తి కలిగినది, నీ వాక్యము జీవము కలిగినది కాబట్టి ఆ వాక్యమును మేము చదువుచుండగా, ఆ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా నీ సహాయమును మాకు అనుగ్రహించండి. నీ ఆత్మను మాకు అనుగ్రహించి ఆ వినబడే వాక్యము మా హృదయాల్లో నాటబడినదై ఫలించినట్లుగా కృపదాయించు. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజున మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క లేఖనములో నుండి లూకాసు వార్త 13:1-9 మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి ప్యాసేజ్ను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. పిలాతు గలలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. లూకాసు వార్త 13:1 మనం చదివన్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న కొంతమంది మనుషులు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలను వింటూ ఉన్నారు. ఆ మాటలు ఏంటంటే పిలాతు గురించిన మాటలు. పిలాతు గలలీయలోని కొంతమందిని చంపాడు. ఆ చంపిన రక్తమును బలి అర్పణగా ఆ బలి అర్పణ అర్పించే పశువుతో కలిపి బలి అర్పించడం మనం గమనించగలం. దీని గురించి పెద్దగా రాయబడలేదు. ఆనాటి ప్రజలు ఈ విషయమై మాట్లాడుకున్న సంగతి ఇక్కడ మనం గమనించగలం. పిలాతు కొంతమంది గలలీయులైనటువంటి ప్రజలను చంపాడు. ఆ సంగతి వీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవాళ రోజున ఖాళీగా ఉంటే మనము అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరి మీద నింద మోపుతూ ఉంటాం. అనేకమైన విషయాలు ఎదుటివారి గురించి గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటాం, లేదా ఎదుటివారి గురించి అవహేళన చేస్తూ మనం ప్రచారం చేస్తూ ఉంటాం. పిలాతు నిజానికి అతను క్రూరుడైనప్పటికీ కూడా అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరము వీరికి లేదు. మనము కూడా ఇవాళ రోజున అనేక మంది గురించి చెడ్డవారవచ్చు మంచివారవచ్చు, అనేకుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. మనం వాక్యం ధ్యానం చేయడానికి సమయం ఇవ్వట్లేదు, ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వట్లేదు. కానీ ఇలాంటి విషయాలు ఎదుటివారి గురించి నిందించడం, వారు ఎంత గొప్పవారైనప్పటికీ, గొప్పవారు కాని వారైనప్పటికీ కూడా వారి గురించి మనము అనేకమైన విషయాలు ప్రచారం చేస్తాం ఫ్రీగా. ఇలాగనే ఆనాటి కాలంలో పిలాతు గురించి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే పిలాతు కొంతమందిని చంపించాడు అని చెప్పి దాని గురించి యేసుక్రీస్తు ప్రభువు విని వారికి ఇస్తున్నటువంటి జవాబు, గలలీయాలో కొంతమంది చంపబడ్డారు, ఆ చంపబడిన వారు పాపులని మీరు అనుకుంటూ ఉన్నారు, ఘోరమైన తప్పు చేసి పిలాతు చేత చంపబడ్డారు అని మీరు అనుకుంటున్నారు. కానే కాదు, గలలీయాలో ఎవరైతే చంపబడ్డారో పిలాతు చేత, వారికంటే పాపం చేసిన వాళ్ళు గలలీయాలో అనేక మంది ఉన్నారని చెప్తున్నారు. అలాగే సిలోయోములో గోపురం కింద పడి చనిపోయిన 18 ఘోరమైన పాపులని మీరు అనుకుంటున్నారు, కానీ యెరూషలేములో ఆ గోపురం కింద పడి చనిపోయిన వారికంటే ఘోరమైన పాపులు యెరూషలేములో అనేక మంది ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు వారికి వివరణిస్తున్నారు. ఇవాళ రోజున మన తప్పు మనలోనే ఉంచుకుంటూ ఉన్నాం, మనం చేసిన పాపం మనలోనే దాచుకుంటూ ఉన్నాం, 4 గోడల మధ్య చేసిన తప్పులు ఎవరికి తెలియదని మనం అనుకుంటూ ఉన్నాం.
కానీ దేవునికి తెలుసు. నువ్వు ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి ఘోరమైనటువంటి అపవిత్రమైన చీకటి కార్యాలు చేసినప్పటికీ అది ఎవరికి తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవునికి తెలుసు. దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. అది ఏదైనప్పటికీ కూడా సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన 18 మంది ఘోరమైన పాపులని మీరు అనుకుంటూ ఉన్నారు, కానీ యెరూషలేములో వారికంటే ఘోరమైన పాపం చేసిన వారు అనేక మంది ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ఒకరి తప్పుని మనం వెక్కిరిస్తూ ఉన్నాం, ఒకరు పాపం చేశారంటే వారి గురించి అనేక రకాలైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో శిష్యులు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఆ పాపం చేసిన స్త్రీ ఎంతో విలువైనటువంటి అత్తరం తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతోటి పాదాలని తుడిచింది. ఆ విలువైన అత్తరుతో పాదాలను కడిగింది. అలాంటి సంస్కారమైనటువంటి అలాంటి సన్మానం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి అలాంటి సన్మానం అనేది జరిగిన పరిస్థితుల్లో శిష్యులు అనుకుంటున్నారు, ఇది చాలా విలువైనది, అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇదేంది ఇలా చేసింది అని చెప్పేసి అనుకున్నారు ఆనాటి శిష్యులు. మనిషిలో తప్పులు ఎంచడం అనేది మనకు అలవాటైపోయింది. ఎదుటి వ్యక్తి మంచివాడైనప్పటికీ ఏది దొరుకుద్దా అని ఎదురు చూసే స్వభావం కలిగిన వాళ్ళు ఇవాళ రోజున అనేక మంది ఉన్నారు. ప్రేమైన సహోదరి సోదరులారా, నీవు కానీ అలాగ ఆలోచించినట్లయితే ఆలోచన మార్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నాడు. అవును, పిలాతు అతని ధర్మం ప్రకారము అతను పాపం చేసిన వాళ్ళని శిక్షకు అప్పగించాడు, చంపించాడు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కానీ జరిగింది. అంత మాత్రాన వారే పాపులు, ఘోరమైన పాపులు కాబట్టి పిలాతు చేతికి శిక్షకు అప్పగించబడ్డారంటే వారు ఘోరమైన పాపం చేసిన వారని మనం అనుకుంటే సరిపోదు. దొరికేంతవరకు కూడా ఎవరికి వారు పాపులు కాదు, ఎవరికి వారే నీతిమంతులు. తప్పు చేసి దొరకనంతసేపు కూడా ఎవరికి వారే నీతిమంతులుగా మనం చూడవచ్చు. ఇవాళ రోజున నీవు చేయట్లేదా పాపం, నేను చేయట్లేదా పాపం, నువ్వు చేయట్లేదు తప్పు, నేను చేయట్లేదు తప్పు, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం, నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం, నాకు మటుకే తెలుసు, నీకు మటుకే తెలుసు అని మనం అనుకుంటే సరిపోదు. కానీ దేవుడు ప్రతిదానికి లెక్క కడతాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, గలలియలో చంపబడిన వారు, సిలోయము గోపురం కింద చంపబడిన వారు, చనిపోయిన వారు, సిలోయము గోపురం కింద చనిపోయిన వారు ఘోరమైన పాపులే, కానీ అంతకంటే పాపులు ఇక్కడే ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. అల్టిమేట్గా మనిషికి పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమైన సహోదరి సోదరులారు, తప్పులు అందరూ చేస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడూనే లేడు. అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకుండా ఉన్నారు. అందుకు దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? దేవుని హృదయం లోతుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, దుష్టులు మరణము నందుట చేతి నాకేమాత్రమైన సంతోషం కలుగున, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని సరిచేసుకొని పశ్చాత్తపడి మారుటయే నాకు సంతోషం. ప్రేమైన సహోదరి సోదరుల, గలలియాలో చంపబడిన వారైనప్పటికీ, సిలోయము గోపురం కింద పడి చనిపోయిన వారైనప్పటికీ, సునామీలో చనిపోయేవారైనప్పటికీ, కరోనా వచ్చి చనిపోయేవారైనప్పటికీ, కుష్ఠరోగం వచ్చి చనిపోయేవారైనా, క్యాన్సర్ రోగం వచ్చి చనిపోయేవారైనా, హెచ్ఐవి రోగం వచ్చి చనిపోయిన వారైనా, అర్ధంతరంగా ఏమీ అనుభవించకుండా చనిపోయిన వారైనా, తల్లిదండ్రులకు చనిపోయిన బిడ్డలను చూసి ఏ విధంగా అయితే బాధ కలుగుద్దో అలాగే నిరంతరం ఉచ్చరింపశక్యం కాని మూలుగలతో నీ కొరకు నా కొరకు ఆయన తండ్రి యొద్ద ఉచ్చరింపశక్యం కాని మూలుగలతో విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు చనిపోవడమే ఆయన దృష్టి కాదు, నీవు చనిపోవడమే ఆయన యొక్క ఆలోచన కాదు, ఆయన గమ్యం కాదు, ఆయన ఉద్దేశం కాదు, ఆయన చిత్తం కాదు. అదే ఆయన చిత్తం ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చనిపోతారు, ఎందుకంటే నీతి మంత్రి ఎవరు లేడు కాబట్టి. ప్రేమైన సహోదరి సోదరులారా, ఎదుటి వారు పాపంతో చనిపోయారనో రోగంతో చనిపోయారనో మనం బాధపడుతున్నాం, అలాగే కొంతమంది దానిని చూసి వెక్కిరిస్తున్నారు, ఏదో ఏ రోగం వచ్చి చచ్చిపోయాడో, హెచ్ఐవి వచ్చి చచ్చిపోయాడంటే ఎంతమందితో తిరిగాడో, క్యాన్సర్ రోగం వచ్చి చనిపోయాడంటే అలాగో, గుట్కాలు పాన్పరాకులు అలాంటివి నవ్వడం దేనికి, క్యాన్సర్ రోగం వచ్చి చచ్చిపోవడం దేనికి అని వేలనగా మాట్లాడుతున్న ప్రజలు ఈ రోజున నీ నా మధ్యలో ఉన్నారు. అదే కాకుండా నువ్వే అవ్వచ్చు, నేనే అవ్వచ్చు,
అలా మాట్లాడుతున్నాం ఇవాళ రోజున. ఏ వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, నశించిపోదానని వెదక రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఘోరమైన పాపులు అందరం పాపులే, పశ్చాత్తాప పడడం అనేది దేవునికి ఇష్టమైనది. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, మొదటి కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడు. కారణం తప్పు తెలుసుకున్నాడు కాబట్టి. ఇద్దరు కుమారులను ప్రేమించాడు, కానీ తప్పిపోయి మళ్ళీ తిరిగి రావడం అనేది ఎవరి విషయంలో జరగదు తెలుసా. ఆ పశ్చాత్తాప హృదయం అనేది మనకు ఉండాలి. మనం చేసిన తప్పులను మనం సరిచేసుకోవాలి, అంతేగాని సమర్థించుకోకూడదు. ఎదుటి వారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని సన్నిధిలో పెట్టి, అయ్యో ఏ పరిస్థితుల్లో అతను పాపం చేసినాడో, ఏ పరిస్థితుల్లో అయినా అతను పాపం చేయనండి, కానీ అతని పాపాన్ని క్షమించండి, మరన్నడూ కూడా అతని పాపంలోకి వెళ్ళకుండగా అతన్ని క్షమించండి దేవా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదా వారిని చూసి విక్రిస్తూ ఉన్నావా? పశ్చాత్తాపం అనేది హృదయంలో చాలా ప్రాముఖ్యమైనది, దేవునికి ఇష్టమైనది. దేవుడు అంటున్నాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వాడికి అతని అపరాధంలో ఒక్కటి కూడా లెక్కించబడదంట. చూసారా దేవుడు ఎంత ప్రేమమయుడు. అక్కడ కింద ఉపమానం రాస్తూ ఉన్నాడు. ఒక ద్రాక్ష తోట ఒక యజమాని కలిగి ఉన్నాడు, ఒక ద్రాక్ష తోట ఒక యజమాని కలిగి ఉన్నాడు. దానిలో ఒక తోటమాలిని ఉంచాడు ఆ ద్రాక్ష తోటను చూసుకోవడానికి. అలాగే ఆ ద్రాక్ష తోట అంతటిలో ఒక అంజూరపు చెట్టుని నాటించడం, ఒకే ఒక్క అంజూరపు చెట్టు ఎంతో ప్రేమగా ఇష్టంగా సెలెక్ట్ చేసుకుని ఆ అంజూరపు చెట్టుని ఎన్నో ఆశలతో ఆ ద్రాక్ష తోటలో నాటించాడు. ద్రాక్ష తోట చాలా ఉంది, ఆస్తి చాలా ఉంది, ఐశ్వర్యం చాలా ఉంది, పలుకుబడి చాలా ఉంది. ద్రాక్ష తోటలో వచ్చే ప్రతి ఆదాయం కూడా గొప్పగా ఉంటుంది, కానీ అతనికి ఏమాత్రం కూడా సంతోషం అనిపించలేదు ఆ ద్రాక్ష తోటను బట్టి అంత ఉన్నా కూడా. కానీ అతను ఇంకా ఏదో కావాలనుకున్నాడు యజమాని. అంజూరపు చెట్టును ఒకదాన్ని నాటించాడు ఎంతో ప్రేమతో. ఒక సంవత్సరం వచ్చాడు, అది పెరిగింది, పెద్దయింది. ఓకే అంజూరపు చెట్టు కాయలు కాసే సమయం వచ్చింది అని అనుకున్నాడు. వచ్చి చూశాడు, కాయలు ఏమాత్రం కాయలేదు. ప్రేమైన సహోదరి సోదరులారు, అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని అంటున్న తోటమాలి, ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నా ఈ మొక్కని, ఎంత ప్రేమతో దీన్ని నాటించే ద్రాక్ష తోటలో నాకేమాత్రం సంతోషం కలగల దీనివలన. ద్రాక్ష తోట చాలా పెద్దది, నాకు ద్రాక్ష తోట చాలా పెద్దది, ఆదాయం కూడా బాగానే వస్తుంది, మరి ఎందుకని ఈ అంజూరపు చెట్టు నేను తెచ్చి పెంచుకున్నా? ఇష్టం ఉండబట్టే కదా, ప్రేమ ఉండబట్టే కదా. మరి ఎందుకని ఇది పళ్ళు కాయలేదు, కాయలు కాయలేదు, ఎందుకని ఇది కాయలు కాయలేదు అని ఆ తోటమాలిని అడిగినప్పుడు తోటమాలి దగ్గర జవాబు లేదు. అర్జెంటుగా దీన్ని నరికే చంపే, ఇంకా దీనివల్ల ద్రాక్ష తోట కూడా పాడైపోతుంది. ఇవాళ రోజున అంజూరపు చెట్టులాగా ఫలించని అంజూరపు చెట్టులాగా నువ్వు ఉన్నావా? నేనున్నానా? నువ్వు ఫలించవు, నువ్వు ఉండడం వలన ద్రాక్ష తోటకు కూడా అపాయం, మిగిలిన వారికి కూడా అపాయం తెలుసా. నీతిమంతుడిగా తీర్చబడిన నీవు, సెలెక్ట్ చేయబడిన నీవు, దేవుని చేత సెలెక్ట్ చేయబడిన నీవు, ఎన్నుకోబడిన నీవు, దేవుని చిత్తంలో ఉన్న నీవు దేవుని మాట వినకుండగా అడ్డదారులు తొక్కేస్తూ దేవుని నుండి తొలగిపోయి దేవుని నుండి తప్పిపోయి పశ్చాత్తాప మనసు లేకుండగా కృతజ్ఞత అనేది లేకుండగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న నీవు నేను కూడా ఫలించకపోతే నో యూజ్. మన వలన నష్టం తప్పితే లాభమే ఉండదు. లాభం రాకపోయినా పర్వాలేదు, రేపటి రోజునైనా లాభం వస్తుందని ఎదురు చూడొచ్చు. లాభం రాకపోయినా పర్వాలేదు, జాగ్రత్త గమనించండి, లాభం రాకపోయినా పర్వాలేదు, ఫలించకపోయినా పర్వాలేదు, వచ్చే సంవత్సరం ఫలిస్తుంది అనే ఆశ అనేది ఉంటుంది. అసలు ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా ఫలించకపోతే మన వలన ఎటువంటి యూజ్ ఉండదు. అంజూరపు చెట్టు గురించి కూడా తోటమాలి అదే అడుగుతున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి నాకు, అది కనుక ఫలించకపోతే నేనే దాన్ని నరికేస్తా అన్నాడు. అలాగున ఆ తోటమాలి ఏ విధంగా అయితే యజమాని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడో అలాగ తండ్రి దగ్గర ఉచ్చరింపసక్యం కానీ విన్నపాలు చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభు. కారణం ఏందో తెలుసా? నిన్ను నన్ను ఆయన
తన రక్తము చేత కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన యొక్క రక్తం ద్వారా ఒక నిబంధన చేశాడు కాబట్టి. కాబట్టి ఎదుటి వారిలో తప్పులు చూడడం ఆపేసి మన తప్పులను మనం సరి చేసుకుందాం, మనం చేసిన పాపాలను మనం సరి చేసుకుందాం, దేవుని ఇష్టానికి లోబడదాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం. అర్థమవుతుంది? పశ్చాత్తాపపు హృదయం అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎదుటివారిపై మనం నిందలేసే బదులుగా ఎదుటివారి కొరకు ప్రార్థించే మనసు అనేది మనకు వస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలి కనికరం ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రికి స్తోత్రాలు. ఇదిగో దేవా, విన్న వాక్యం దృష్టితో పోకుండా సహాయం దయచేయండి. నీ ఆత్మ కృప దయచేయండి, నీ ఆత్మ సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి దేవా, ఆ ద్రాక్ష తోటలో నాటబడిన అంజరపు చెట్టు ఏ విధంగా అయితే ఉందో అట్టి విధంగా మా బ్రతుకులు కాకుండా నువ్వు సెలెక్ట్ చేసుకున్న మేము, నీ చేత ఎన్నుకోబడిన మేము అయ్యా, ఇదిగో తండ్రి మా తప్పులను మేము సరి చేసుకుంటూ ఎదుటి వారి తప్పుల నింద ఏలైతే చూపించకుండగా వాటిని సరి చేసుకునే భాగ్యం మాకు దాయిచ్చి అవకాశం అంటే అవకాశం మాకు అనుగ్రహించు. ఇదిగో దేవ, మా తప్పులను మేము సమర్థించుకోవడం కాదు కానీ నీ సన్నిధిలో ఒప్పుకుని కృప దాయిచ్చు. ఇదిగో గలలియాలో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే చంపబడ్డారో, శిలయంలో గోపురం కింద పడి చనిపోయిన ప్రజలు ఏ విధంగా అయితే చంపబడ్డారో అనే ఆలోచనలు మాకు రాకుండా, ఎంతోమంది చనిపోతున్నారు వారి యొక్క పాపములతోటే వారు చనిపోతున్నారు అనే బాధ ఆ మంట మాలో ఉండనట్లు కృప చూపించు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము కలుగునుగాక, మేలులు కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక, వారి హృదయం మార్చబడినగాక, పశ్చాత్తాప హృదయం వారికి కలుగునుగాక, రాతి గుండె తొలగించబడే మాంసపు గుండె ఈ సమయంలోనే వారికి అనుగ్రహించబడినగాక. ఎవరి జీవితాలు అయితే బాగోలేదో వారి జీవితాలు ఫలించాలంటే ఆ పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి, యెహోవా చేత ఆశీర్వదించబడాలనే విషయం వారు తెలుసుకున్నట్లుగా సహాయం ఇచ్చే క్రీస్తు యేసు నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.